చిచ్చి, ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు, పెట్టిన పెట్టి పెట్టిన చోట ఉండదు కదా. ఇదిగో నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరామ్ గారు కూతుర్ని నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోవద్దని నీకు లక్షన్నర సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెడుగుడు చెడుగుడు ఆడేస్తాను. అలాగా? నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా అయితే నేను ఒక ట్రిక్ వేస్తాను, సమాధానం చెప్తావా? పందెం ఏమిటి? పందెమా? ఓడిపోయిన వాళ్ళు ఈ టికెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా? ఇదిగో నా టికెట్ చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది, ఏమిటది? నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పాడు ట్రిక్ నేను చెప్పను. పాడు ట్రిక్ లేదు, గీడు ట్రిక్ లేదు, ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే ఓడిపోయాను చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, వస్తాడు టీజీ బాబు ఇలా ఇస్తాడు గట్టిగా. ఏడు ఏడు టికెట్ ప్లీజ్ టికెట్. రండి సార్ రండి, వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం, ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి, ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టించుకోండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ త్రీ మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళాడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాశావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ ను కూడా అవుతాను. కొంప తీసి నాకు తెలియకుండా ముగ్గుండు పెట్టుకోలేదు కదా. అదిగో డాడీ. వెరీ గుడ్. బాబాయ్ ఒక మాట అడగనా? నువ్వు ఇంత ఎత్తున్నావు కదా, డాడీని చిన్నవాని పిలుస్తారేంటి? నేను ఇంతున్నప్పుడు మీ డాడీ అంతుండేవారు, అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. అర్థమైందా? డాడీ వస్తున్నారు. ఏరా చిన్న, ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? అన్నయ్య నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది. చిన్న నాన్నగారు ఏమనేవారో తెలుసా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని. సో యు మస్ట్ బికమ్ ఎ లాయర్. ఓకే? అలాగే అన్నయ్య, నాన్నగారు ఆశీర్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను, ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్గా జాయిన్ అవ్వు. ఓకే? హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? దిగి కవిలి. అలాగా? రండి పైకి, ఇస్తాను. తొందరగా ఎక్కడికి ఎక్కడికి ఇక్కడే ఇస్తే పోలా. కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక? ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో ఏమిటి వదలండి. ఏమిటి 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 భంగిమ? లా సార్, కుర్చీ సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుందో నాకు తెలియకుండాను. ముందు వదలు. అబ్బా ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించారు సార్. నమస్కారం సార్. బాగానే ఉన్నాయా నీ శిక్షర్కం? మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటాను సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. డాడీ తప్పు నాదే, నేనే విరిగిపోయిన కూర్చో వేశాను. తప్పు ఎవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేర్చుకుంటే ఎవరిథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య
నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెరబట్టి బయటకు గెంటేశాడు. లాయర్లు మొట్టమొదటి అబద్ధాలేగా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా కొట్టావయ్యా దబ్బా, ఆ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. నువ్వు సరేనయ్యా గురుదక్షిణగా, రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే.